సుఖేత్ర వెంచర్లో ఉన్నాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పట్లో ఇవన్నీ లేవు, అంటే ఈ చిరుత పులులు అలాగే ఈ రాతి ఉయ్యాలలు ఇవన్నీ పెట్టలేదు. ఇవన్నీ లేటెస్ట్ అన్నమాట. ఈ గజీబో వెనకాల అలాగే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్, బహుశా ఎక్విప్మెంట్ కొంత పెట్టినట్టున్నాం, అంత ఫిక్సేషన్ లేదు. ఈ వర్క్స్ అన్ని ఇప్పుడే కంప్లీట్ అయినాయి. డియర్ చంద్రశేఖర్, ఎక్కడ విన్నా సుకేతన సుకేతన సుకేతన, ఏంటి సుకేతన కొంచెం వివరంగా చెప్తారా? డెఫినెట్లీ సోల్మేట్. సుకేతన అనేది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రారంభించిన థర్డ్ వెంచర్. మొదటి వెంచర్లు సిరిలసీమ 1, సిరిలసీమ 2, ఈ రెండు కూడా డిటీసీపీ అప్రూవ్డ్ విత్ శాండల్వుడ్ ప్లాంటేషన్తో వెంచర్స్ వేయటం జరిగింది. అప్పట్లో నేనేమనుకున్నానంటే ఈ ఏరియా డెవలప్ అయ్యి ఇల్లు కట్టడానికి చాలా కాలం పడుతుంది, ఈ కాలాన్ని ఫిల్ చేయటం కోసం కస్టమర్స్ కొంత ఆదాయం, అలాగే ప్రకృతికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది మనం చెట్లు పెంచడం వల్ల, అంటే శ్రీగంధం చెట్లు పెంచడం వల్ల అని ఆ వెంచర్ని అలా డిజైన్ చేశాం. తర్వాత కాలంలో చూస్తే 5 ఏళ్ళకి ఇవి పూర్తిగా రెసిడెన్షియల్ వెంచర్ల అర్హత సంపాదించుకున్నాయి. అది చూసిన తర్వాత ఈ స్థలంలో కూడా మొదట శ్రీగంధం చెట్లతో కూడిన డిటీసీపీ వెంచర్ వేద్దాం అని అనుకున్నాం. అయితే ఇక్కడ డెవలప్మెంట్స్ చూసి, అంటే 2 SEZ లు దగ్గరలో ఉన్నాయి, చందన్ వెల్లీ సీడ్స్, అలాగే సీతారాంపూర్ సెజ్. ఈ సెజ్లు రావటం మన వెంచర్కి మరీ ముఖ్యంగా షాద్ నగర్ నుంచి ఈ వెంచర్కి వచ్చే దారిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏరియా రెసిడెన్షియల్గా చాలా త్వరగానే డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని పూర్తిగా రెసిడెన్షియల్ వెంచర్గా డెవలప్ చేయడం అయింది. అంటే సుకేతన్ అనేది డిటీసీపీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఉన్న రెసిడెన్షియల్ వెంచర్. ఇక్కడ 200 గజాల నుంచి 600 గజాల దాకా ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ 75 ఏకర్స్ వెంచర్లో ఓ రిసార్ట్ కూడా డెవలప్ చేయడం అయింది. ఈ రిసార్ట్ కేవలం మన కస్టమర్స్ కోసమే. వందల సంఖ్యలో నివాస ప్లాట్లుగా విభజించినప్పుడు ఇవి భవిష్యత్తులో గృహ సముదాయాలుగా మారుతాయి కాబట్టి వ్యాహ్యాళికి వినోదానికి ఓ అందమైన రిసార్ట్ ఉండద్దా? లేకే ఖచ్చితంగా ఉంది. ఇదిగో ఈ అద్భుతమైన రిసార్ట్ని చూడండి. సకుటుంబంగా సేద తీరటానికి కాటేజీలు, వాటిలో సకల సౌకర్యాలు, శుభ్రమైన హైజీనిక్ భోజన సదుపాయాలు. ఇంకా ఓ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ధూమపానం, సురాపానం లేని ఒక కౌటుంబిక వాతావరణంలో నడపబడే వ్యవస్థ. పెద్దల ఆనందం పిల్లల సంతోషంలోనే ఇమిడి ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. పిల్లలకు ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు, ఆడి పాడేందుకు ఉయ్యాలలు,
జారుడు బండలు, జంతువుల బొమ్మలు. ఆ మాటకొస్తే ఇక పెద్దలే పిల్లవాళ్ళయ్యారేమో అనిపించేంత సంతోషం కలుగుతుంది. పెద్దలు సైతం సృజనాత్మకమైన క్షణాలు గడిపేందుకు గజేబో అనబడే ఈ హరిత మండపం, పర్గోలా అనబడే ఈ నాలుగు స్తంభాల రాతి మండపం, గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు తన కవిత గురించి చెప్పుకున్న అంశం. నాకిక్కడికి వెంచర్కి వస్తే అలాంటి కవితలు, చాలా మధుర స్మృతులు, ఏదో మరచిపోయిన గొప్ప భావాలు, అవన్నీ గుర్తుకొస్తాయి. కారణం ఏంటంటే మీరు ఇప్పుడు చూశారు కదా, రాతి స్తంభాలు, అలాగే రాతితో కూడిన ఆ కుర్చీలు, బల్లలు, పిల్లలు ఆడుకునేవి చూసారా, ఇది ఈ గజీబో, ఇవన్నీ ఎలా అనిపిస్తాయి? ఆ చంద్రశాలలు అంటే ఇవే కదా, ఎంతో మధురమైన అనుభూతి, దాన్ని మాటల్లో చెప్పలేము. ఈ స్వర్గసీమ సుకేతనాలకు వస్తే ఇక్కడున్న వీటన్నిటినీ మీరు ఎంజాయ్ చేయటం, ఇక్కడ కూర్చోవడంతో నగర జీవితంలో ఉన్న ఒత్తిడి మర్చిపోవడం, అలాగే చాలా అంటే చాలా రిజోనివేట్ అవుతారు. ప్రకృతి కన్నా ఏది గొప్పగా రిజోనివేట్ చేయలేదండి. మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఇవన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా రిజోనివేట్ చేస్తాయి. హితవాక్యం సతతం స్మరణీయం అనేది ఆర్యోక్తి. అందుకే సుకేతన వెంచర్ గురించి, అందులో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రహదారులంటే అవి మీరు సుకేతనలోనే చూడాలి. ఎలా అంటే, నిర్దిష్టమైన వెడల్పుతో సాంకేతికమైన ప్రమాణాలు పాటిస్తూ, తగినంత లోతు నుంచి నిర్మించుకొస్తూ, పటిష్టంగా, సౌకర్యవంతంగా, చక్కగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. భూతల స్వర్గానికి మొదటి మెట్టు పచ్చదనం. అది ప్రకృతి ప్రసాదించింది కొంతైతే, ప్రయత్నపూర్వకంగా మనం సాధించింది మరికొంత. ఇదిగో ఇక్కడ చూడండి, ప్రకృతి వరప్రసాదము, మానవ ప్రయత్నము కలిసిన హరిత నందనం. 150 సంవత్సరాల వయస్సుతో, హరిత గర్వంతో నిటారుగా నిలుచున్న ఈ మామిడి వృక్షం, ఇప్పుడిప్పుడే హరితత్వాన్ని ఏర్పరచుకుంటున్న చిన్న చిన్న మొక్కలు, చెట్లు, ఇలా ఎన్నో. ఖచ్చితమైన ప్రోగ్రెస్ తోటి, ఒక డిటర్మినేషన్ తో ముందుకెళ్తున్నాం. ఈ వెంచర్ చాలా చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇక్కడికి వస్తే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఇలాంటి వెంచర్లో మీరు ప్లాట్ కొనుక్కోవడం మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది, అలాగే ఆర్థికంగా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. పదుల ఎకరాల విస్తీర్ణంలో పచ్చిక బయళ్ల మధ్య పరుగులెత్తే ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే అరుదైన ప్రపంచం స్వర్గసీమ వారి సుకేతన. సుకేతన భౌగోళికంగా ఎన్నో అడ్వాంటేజెస్ కలిగి ఉన్న ప్రదేశం. అనేక సెజ్లకు, అనేక అభివృద్ధి సాధకమైన ప్రాజెక్టులకు, ప్రభుత్వ ప్రైవేట్ పరంగా ఉన్న ఎన్నో అనుకూలతలకు చేరువైన ప్రదేశం. బాహ్యపరమైన అనుకూలతలే కాదు, సుకేతన తనకు తానుగానే ఎన్నో అద్భుతాలకు నిలయం. ఒక గంటన్నర ప్రయాణం సిటీ నుంచి ఎంతో దూరం కాదు. ఓ ప్రాపర్టీ కొని తరచూ ఇక్కడికి వస్తే మా ఆతిథ్యం మీరు స్వీకరించవచ్చు. ఈ రిసార్ట్లో మేము సాంప్రదాయ భోజనంతో ఆతిథ్యం ఇస్తాం. మీరు ఫ్యామిలీతో చక్కగా వచ్చి చాలా ఆనందంగా అక్కడ గడిపి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. దానికోసం అని చెప్పి ఓ చిన్న పెట్టుబడి పెట్టండి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్కి
ఖచ్చితమైన రాబడి పూర్తి భద్రత 100% అన్కండిషనల్ మనీ బ్యాక్ గ్యారంటీ సంవత్సరం దాటిందా మినిమం 10% పర్ యానం చొప్పున మీకు బైబ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఎందుకు ఆలోచిస్తున్నారు చాలా తక్కువ ధరలో ఉన్నప్పుడే ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయటం ఓ మంచి నిర్ణయం కదా ఆ నిర్ణయం తీసుకోండి ఒక్కసారి రండి నిర్మాణం జరుగుతున్న దశలోనే మైమరపిస్తున్న సుకేతన పూర్తి దశ పనులన్నీ జరిగాక ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కానీ అప్పటి వరకు మన కోసం ప్లాట్లు వేచి ఉంటాయా ఉండవు కదా అందుకే అవకాశం తలుపు తడుతున్నప్పుడే ఇప్పుడే మన ప్లాట్లను బుక్ చేసుకుందాం డిటిసిపి వెంచర్ ఇది బేసిక్ గా ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఓ 10 ఎకరాల ఫామ్ ల్యాండ్ చేసాం అందులో ఇంకా కొన్ని ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఆ ప్లాట్లలో ఫామ్ ల్యాండో డిటిసిపీ ప్లాటో అతి చవకగా దొరుకుతున్న సమయం ఇది ఇలాంటి అవకాశం మరెప్పటికీ రాదు అందువలన ఖచ్చితంగా మీరు త్వరపడి ఈ వెంచర్కి విచ్చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుంటారని నేను ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటే పంచభూతాలు సహకరిస్తాయి అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం ఈ మాట నేను చెప్తున్నాను కాదు మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఏం చంద్రశేఖర్ పేపర్ టీవీ ఎఫ్ఎం ఏది వదిలిపెట్టకుండా పూర్తిగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నావు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేయడం అవసరమా ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా రియల్ ఎస్టేట్ చేసి అంటే ఎవరో సెలబ్రిటీని పెట్టి అడ్వర్టైజ్మెంట్ తీయటం అనుకోండి సెలబ్రిటీలకు ఖర్చు పైగా మధ్యలో నేను ఏం చెప్పదలుచుకున్నాను ఆ సెలబ్రిటీ ఏం చెప్తాడో కొంచెం వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది అందుకని నేనేం చెప్పదలుచుకున్నాను అది ప్రేక్షకులకి చక్కగా నా వైపు నుంచే వివరించే ప్రయత్నం చేయడంలో భాగంగా అడ్వర్టైజ్మెంట్ తీయటం జరుగుతుంది సుకేతన వెంచర్ అద్భుతం సార్ ఇంత తక్కువ ధరలో ప్లాట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు స్వర్గసీమ సుకేతన చాలా బాగుంది షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇంత మంచి అవకాశం పదే పదే రాదండి అయినా సరే వచ్చి చూసిన తర్వాతే నిర్ణయించుకోండి నేనైతే దేనైనా స్వయంగా చూసి నమ్ముతాను మిమ్మల్ని కూడా స్వయంగా విచ్చేయమని కోరుకుంటున్నాను అయినా నేను కొనుగోలు చేయమని కంపెల్ చేయటం లేదు తక్కువ ధరలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం గుడ్ డెసిషన్ కదా ఇన్ని విధాల అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ కి అవేర్నెస్ రావాలని పాలేంటో నీళ్లేంటో వాళ్ళకి తెలియాలని అంటే తక్కువ ధరకి అత్యంత క్వాలిటీతో ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా చేసైనా సరే ఎక్కువ మందిని వెంచర్కి రప్పించి ఇంత బెస్ట్ వెంచర్లో ఇంత బెస్ట్ ప్లాట్స్ చాలా తక్కువ ధరకి ఇస్తున్నాం అనే విషయం వాళ్ళకి అవగాహన కోసం అని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది పైగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దానిలో ఈ భారం కస్టమర్స్ మీద కూడా పడకుండా నాకు ఏదైనా పావులాది రూపాయి లాభం వస్తే ఆ లాభం అడ్వర్టైజ్మెంట్కి సరిపోయే విధంగా సెటప్ చేయడం జరిగింది నేను వెంచర్ వేస్తే దానిలో లాభాపేక్ష కాకుండా నలుగురితో నా భావాలను పంచుకోవాలని రియల్ ఎస్టేట్లో ఏదైతే అపప్రదం ఉందో దాన్ని పోగొట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అతి తక్కువ ధరలో ఇవ్వటం అంతేకాకుండా సంవత్సరానికి ఇంత అని అంటే కనీసం 10% హైక్ చేసి బైబ్యాక్ చేసే విధంగా ఈ వెంచర్ని నేను డెవలప్ చేస్తున్నాను మీరు ఎక్కడైనా చూడండి ప్రామిస్ చేస్తే స్వర్గసీమ అది 100% నిలబెట్టుకుంటుంది చంద్రశేఖర్ ప్రామిస్ చేశాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది నేను పదే పదే ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా ఒకటే చెప్తున్నాను అదేంటంటే ఒక్కసారి విచ్చేయండి మీరే స్వయంగా నిర్ణయించుకోండి అని ఏంటి ఒక్కసారి విచ్చేసి స్వయంగా నిర్ణయించుకోండి రండి కంపేర్ చేసుకోండి 10 చోట్ల తిరిగిన తర్వాత నా వెంచర్కి రండి నేను ఎంత తక్కువ ధరలో ఇంత అద్భుతంగా ఇవ్వగలుగుతున్నానో అది మీరు గమనిస్తారు ఆ తర్వాత మీరు హ్యాపీగా పర్చేజ్ చేస్తారు ఇప్పుడు దాకా పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా అన్ని మిగతా వెంచర్లు అన్ని చూసి
అందరికన్నా చంద్రశేఖర్ చవగ్గా ఇస్తున్నాడు, చాలా క్వాలిటీగా డెవలప్ చేస్తున్నాడు అని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సాధారణమైన ఇన్వెస్టరు వాళ్ళు పెట్టిన రూపాయికి 10 రూపాయలు రావాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి నష్టం రావద్దని, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వస్తే వాళ్ళకి 10 రూపాయలు కలిపి ఇవ్వాలని, అలాగే ఒక 3 నుంచి 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే కనీసం డబుల్ అవ్వాలని, ఇలాంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అందుకని నేను నా సొంత ప్రయోజనం కాకుండా సగటు ఇన్వెస్టర్ ప్రయోజనం కోసమే తక్కువ ధర ఇలాగ అడ్వర్టైజ్మెంట్ చేసి ఓన్ వర్క్స్ కూడా నేనే ఓన్గా చేయించడానికి కారణం అదే. వాన కురిసి భూమి మెత్తగా ఉన్నప్పుడే మనం విత్తనం నాటితే అది మొలకెత్తి మొక్కై చెట్టై వటవృక్షమై మనకి నీడనిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న అనుకూలమైన వాతావరణంలో ప్లాట్లు కొంటే మన భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. చూడండి, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా అంటే 10,000 రూపాయల కన్నా ఎక్కువ ధర పెట్టిన వాళ్ళు కూడా ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇవ్వడం లేదు. మేము కేవలం 6,700 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున అమ్ముతూ రిసార్ట్ ఫెసిలిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, కర్బ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. ఇన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్న రంగారెడ్డి జిల్లాలో 10,000 రూపాయల లోపు ఉన్న వెంచర్ మరొకటి లేదు. స్వర్గసీమలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ముఖ్యంగా మీరు ప్లాట్ కొన్న తర్వాత అల్నా పాలనా చూసుకోవడం, అంటే దాని యొక్క మెయింటెనెన్స్ చూసుకోవడం స్వర్గసీమ దాని బాధ్యత తీసుకుంటుంది. 5 సంవత్సరాల పాటు ఈ వెంచర్లో మెయింటెనెన్స్ ఫ్రీ, అంటే ఫ్రీగా 5 సంవత్సరాల పాటు దీన్ని మెయింటైన్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఏదైనా కస్టమర్స్ దగ్గర నామినల్ ఛార్జ్ చేసినా మెయింటెనెన్స్ బాధ్యత మేమే తీసుకుంటాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే కస్టమర్స్ ఎప్పుడొచ్చినా ఇక్కడ వాతావరణం ఎంతో అనుకూలంగా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే చక్కగా మెయింటైన్ చేస్తాం కదా. ఆలనా పాలన చూడకపోతే ఏమవుతుంది, పిచ్చి మొక్కలు మొలుస్తాయి. మీరు చాలా వెంచర్లు గమనించి ఉంటారు, వెంచర్ వేసిన వాళ్ళు అమ్ముకొని వెళ్ళిన తర్వాత వాటిని పట్టించుకునే వాళ్ళు లేకపోతే చాలా కష్టం అన్నమాట. స్వర్గసీమలో అలా ఉండదు. స్వర్గసీమలో మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. అలాగే ప్రాపర్టీ ఎప్పుడైనా అమ్ముకొని రీఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ చాలా సులువు. ఎందుకంటే సంవత్సరానికి కనీసం 10% అధికంగా ఇచ్చి ఆ ప్లాట్లు మేమే కొంటాం. మార్కెట్ ధర అధికంగా ఉంటే మార్కెట్ రేట్కే తీసుకోవచ్చు. మార్కెట్ బాగా ఉండి అద్భుతమైన రేట్లు వస్తే మీ ప్రాపర్టీ మీరు అలాగే ఉంచుకోవచ్చు, లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ పెరిగిన ధరలో మార్చుకోవచ్చు. మార్కెట్ మీరు అనుకున్నంత పెర్ఫామ్ చేయకపోయినా ఎవరొచ్చి కొంటారు మా ప్రాపర్టీ అనుకోక్కర్లేకుండా కంపెనీ వారే సంవత్సరానికి కనీసం 10% హైక్ చేసి ప్రాపర్టీని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కస్టమర్ బెనిఫిట్ కోసమే. రిసార్ట్ ఫెసిలిటీ ఇచ్చినా, ఇంత అద్భుతంగా మెయింటైన్ చేసినా, అలాగే ఈ బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చినా, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యమైన కస్టమర్లు సుఖేతనాలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. సుఖేతనాలు ఇన్వెస్ట్ చేస్తే మరో లాభం ఏంటంటే మా బ్రాండ్ వాల్యూ. మీకు తెలుసు కదా, స్వర్గసీమ ఇంత అద్భుతమైన బ్రాండ్ క్రియేట్ చేసింది. ఇంత బ్రాండ్ క్రియేట్ చేసినందువల్ల ఇక్కడ మీరు ప్రాపర్టీ కొంటే మీకు ప్రెస్టేజ్, స్వర్గసీమలో మాకు ప్రాపర్టీ ఉందని మీరు ఎంక్వైరీ చేయండి. మార్కెట్లో మా క్రెడిబిలిటీ తెలుస్తుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, ఎన్నో వేల మందికి నేను సర్వ్ చేశాను, వీళ్ళందరూ లాభం పొందారు, మీరు కూడా ఇన్వెస్ట్ చేసి లాభం పొందండి. ఖచ్చితంగా సుఖేతనాన్ని ఒక్కసారి విచ్చేయండి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూడండి, ఎంత అద్భుతమైన అభివృద్ధి పనులు చేస్తున్నాము, ఎంత అద్భుతమైన రిసార్ట్ డెవలప్ చేశాము. వీటన్నింటిని చూసి ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయండి.
జీవితంలో సెటిల్ అయ్యాక ఒక ప్లాట్ కొందాంలే అనుకుంటారు చాలా మంది. కానీ జీవితంలో సెటిల్మెంట్ అనేది ప్లాట్ కొనడంతోనే మొదలవుతుందని గ్రహించవలసిన సమయం ఆసన్నమైంది. సుకేతన వంటి వెంచర్లలో ప్లాట్లు త్వరితగతిన అమ్ముడుపోతాయి. అసలు స్వర్గసీమ వారి గత వెంచర్లోనూ చాలా త్వరితగతిన ప్లాట్లు అమ్ముడుపోయాయి. అందుకే త్వరగా మీ అడుగు ముందుకు వెయ్యాలి. అభివృద్ధి అంబారీని ఎక్కి అంబరాన్ని తాకాలి. గజారోహణం అంటే విజయానికి చిహ్నం. మీరందరూ కూడా ఆర్థికంగా విజయం సాధించి జీవితపు గజారోహణం చేయాలన్నదే నా ఉద్దేశం. మీ ఆర్థిక విజయానికై స్వర్గసీమ వారు షాద్ నగర్ వైపు డెవలప్ చేస్తున్న సుకేతన సిరులసీమ టూ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీకు శుభవార్త. ఇప్పటిదాకా సుకేతనలో చిన్న ప్లాట్లు అయిపోయాయి 200 గజాలని బాధపడుతున్న వాళ్ళకి సుకేతనకి ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈ ఎక్స్టెన్షన్లో అన్ని 200 గజాల ప్లాట్లే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మధ్యతరగతి వాళ్ళకి 200 గజాల ప్లాట్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకో విషయం చెప్పాలంటే మళ్ళీ నేను కొత్త వెంచర్కి వెళ్తే ధరలు పెంచాల్సి వస్తుంది. ఈ వెంచర్లో కొంచెం రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాం కాబట్టి తక్కువ ధరకే నేను కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వెంచర్ వేస్తే కూడా అధిక ధరకు అమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే బయట రేట్లు పెరుగుతున్నాయి. ఆ పెరిగిన రేట్లతో నేను ల్యాండ్ కొంటే పెరిగిన రేట్ల ప్రకారం రేటు పెంచాల్సి వస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ అవకాశం ఉన్నప్పుడే సుకేతంలో ప్రాపర్టీ కొనుక్కొని బెనిఫిట్ అవ్వమని నేను కోరుకుంటున్నాను.